హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫినిష్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మొన్న ఈ బిగ్ బాస్ షో ఎపిసోడ్ 60 సందర్భంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. బుధవారం నాడు జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, బిగ్ బాస్ టాస్క్ ప్రకారం హౌస్ లో ఉన్న స్త్రీలు పురుషుల మధ్య అంతిమ యుద్ధం టాస్క్ రెండో రోజుగా సాగింది. నిన్న పురుషులు స్త్రీలపై పరిచయం సాధించగా ఆ రోజు ఎపిసోడ్ పై చేయవరితో చూద్దాం. అంతిమ యుద్ధం టాస్క్ లో భాగంగా తొలి కబడ్డీ కబడ్డీ అంటూ కోర్టులోకి దిగాయి ఇరు జట్లు. సరదాగా సాగిన కబడ్డీ ఆటలో పురుషులే గెలిచారు. అయితే స్త్రీలు టీమ్ లో ఉన్న పూజ శ్యామలాలు గెలిచేందుకు గట్టి ప్రయత్నం చేశారు. అయితే పురుషులు స్ట్రాంగ్ గా ఉండటం వల్ల పైచేయ వాళ్ళదే అయింది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో పూజ రామచంద్రన్ గేమ్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో ఏరియల్ తాళం వేసి ఉన్న బాక్స్ నుంచి వాటి తాళం చెవులను స్విమ్మింగ్ పూల్ లో ఉంచా వాటిని వెతికి పట్టుకుని గట్టిగా ఉన్న వాళ్ళకి ఇది అందిస్తే వాళ్ళు దొరికిన తాళం ఏ పెట్టిదో కనుక్కుని దానితో తాళం తీసి అందులో ఉన్న కాయిన్స్ ను గెలుచుకోవాలనేది టాస్క్. ఈ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ లోకి తాళం చెవుల కోసం సామ్రాట్ పోటీ పడుతూ దూకింది పూజ. తనదైన శైలిలో పూలో ఎనర్జీతో గేమ్ ఆడింది. అయితే ఈ గేమ్ లోనూ పురుషులే పైచేయ సాధించారు. ఇక అనాదిగా వస్తున్న ఆచరణలు బిగ్ బాస్ హౌస్ లో చేరిపేసినందుకు వినూత్నంగా కార్ టైప్ మార్చే టాస్క్ ను మహిళలకు ఇచ్చారు బిగ్ బాస్. ఈ గేమ్ లోను పూజానే హవా కొనసాగించింది. కార్ టైర్ ను జాకీతో ఈజీగా ఓడిపీకి శ్యామలా దీప్తి సాయంతో ఈజీగా కార్ టైర్ మార్చేసింది. కన్నీటి పర్యంతమైన కౌశల్ సాంబార్ గణేష్ రైడ్. పురుషులలో పోల్చుకుంటే మహిళలు ఎక్కువ ఏడుస్తుంటారనేది అనాదిగా వస్తుంది. దీన్ని మార్పు చేసేందుకు బిగ్ బాస్ ఎమోషనల్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా నలుగురు పురుషులు భావోద్వేగానికి లోనే కన్నీళ్లు కార్చాలని, ఈ సమయంలో అందరూ సైలెంట్ గా ఉండాలనేది నిబంధన. ఈ టాస్క్ లో భాగంగా కౌశల్ సామ్రాట్ గణేష్ రోల్ మోడల్ తమ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకుని నిజంగానే ఇచ్చేశారు. టాస్క్ ప్రారంభంలో సరదా గేమ్ కోసమే వేస్తున్నారని అందరూ భావించారు. తర్వాత వాళ్ళ ఎమోషన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు చూపించారు. మా అమ్మ చనిపోయినప్పుడు ఆమె కాల్చే సమయంలో ఆమె కాలికి ఉన్న మెట్టెను తీసి నాతో ఉంచుకున్న ఆ సందర్భంగా గుర్తుకు వచ్చిన ప్రతిసారి నాకు కన్నీళ్లు ఆగవు. నా తల్లి చనిపోయిన తర్వాత నాకు పుట్టిన కూతురికి ఆమె పేరు పెట్టుకున్న జీవితంలో తల్లి లేని లోటు కూర్చునేది ఎవరు తల్లిని అశ్రద్ధ చేయవద్దు, తల్లిని అశ్రద్ధ చేయవద్దు అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు కౌశల్. నేను 8 వేల కోసం 8 నెలల పాటు రోడ్డు మీద తిరిగా బీటెక్ కష్టం మీద పూర్తి చేసి హైదరాబాద్ వచ్చిన ఎవరు జాబ్ ఇవ్వలేదు. కనీసం 10 ఏళ్ళు సంపాదించలేని పరిస్థితి నాది. చాలా వరకు రోడ్ల మీద గడిపా, కానీ నటించాలని అవ్వాలి అన్న రోల్ ని మాత్రం వదలలేదు. మీరు కూడా మీ గోల్ ను వదలొద్దు అంటూ చిన్న పిల్లాదిలా కుక్క పెట్టి ఏడ్చేశారు గణేష్. ఇంకా ఈ విషయానికి వస్తే సంగతి విషయం, నా పేరెంట్స్ నేను చాలా అశ్రద్ధ చేశా. మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సందర్భంలో వాళ్ళు విలువ ఏంటో తెలిసింది. డాక్టర్ ఏం చెప్పారు అని ఎదురు చూసిన క్షణాలు గుర్తు చేసుకుంటే నరకంలా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పేరెంట్స్ నిర్లక్ష్యం చేయొద్దు అంటూ సామ్రాట్ ఎమోషన్ అయ్యాడు. ఇంకా రోల్ రైడ్ డ్రాపర్ గా ప్రయత్నిస్తున్న సందర్భంగా తనను ఎదురైన పరిస్థితుల్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ఈ నలుగురు చెప్పిన సందర్భాలను విని మిగిలిన కంటెస్టెంట్ కూడా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే బాబు నేను మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆనందం పొందారు. ఈ పెద్ద ఆయన కంట్రోల్ చేయడానికి యాంకర్ శ్యామల ప్రయత్నించిన ఆయన ముసిముసి నవ్వులు కాస్త పరిపరి నవ్వే వరకు వెళ్ళాయి. కంటెస్టెంట్స్ ఏడుస్తుంటే నవ్వుతూ బాబు గోవినేని రోల్ రైడ్ ఇక గోల్డ్ కాయిన్స్ కోసం ఇతర జట్టు మధ్య హోరహోరి వదన నడుస్తుందని, మరి అంతిమ యుద్ధం టాస్క్ లో గెలుపు ఆడవాళ్ళగా లేదా మగవాళ్ళగా ఉన్నది రేపటి ఎపిసోడ్ లో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.
మరికొన్ని వీడియోల కోసం అన్ని స్క్రీన్